నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి ఆంధ్రప్రదేశ్ మతబంధం బహిర్గతం మత్తుబంధం బహిర్గతం డ్రగ్స్ కుతంత్రం అంతా పచ్చనేతలదే పాత్రధారి సంధ్య ఆక్వా ఎండీ కోటయ్య చౌదరి సూత్రధారులు టీడీపీ నేతలంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ కథనా ఇచ్చారు షల్ కంపెనీతో సీఎం రమేష్ టోక్రా బోగస్ సబ్ కాంట్రాక్ట్తో నాలుగు వందల యాభై కోట్ల స్వా స్వాహా అంటూ మరో వార్తనిచ్చారు ఆయనపై హైదరాబాద్లో పోలీస్ కేసు నమోదైంది టీడీపీలో టిక్కెట్ల కేటాయింపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి అభ్యర్థులపై మళ్లీ సర్వే చేయిస్తానని చంద్రబాబు ఉన్నట్లుగా కథనాన్నిచ్చారు మాస్కోలో మారణ హోమం ఐసీస్ పనేనంటూ మరో కథనాన్నిచ్చింది సాక్షి తెలంగాణ కరువు సాగు ఎండిపోతున్న పంటలు భూగర్భ జలాలు అండుతు అంట అడుగడుతున్న తీరుపై బ్యానర్ కథనాన్నిచ్చారు లిక్కర్ స్కామ్పై బహిరంగ చర్చకు సిద్ధమని బీజి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు జీఎస్టీ కేసులో నిర్బంధానికి ప సరైన కారణం ఉండాలని విచక్షణ రహితం అరెస్ అరెస్టులు సరికాదని కోర్టు చేసిన వ్యాఖ్యను ప్రముఖంగా ఇచ్చారు ట్యాపింగ్లో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు ప్రభాకర్ రావు టీంలో పనిచేసిన అధికారులను ప్రశ్నించిన సీట్ మరొకరి అరెస్ట్ సికింద్రాబాద్ బరిలో పద్జన్న పద్మారాగౌడ్ భువనగిరి నుంచి క్యామ మల్లేష్ నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలను బీఎస్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా కేసీఆర్ ఎంపీ చేశారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారం పలు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక వార్తల్ని కుళ్ళు మూతు వార్తల్ని అబద్ధపు వార్తల్ని నింపేసింది నింపడానికి యథాప్రకారం ప్రాధాన్యత ఇచ్చింది ఇక చంద్రబాబు చేసిన ఆరోపణలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చారు వండి మెట్ట జరిగిన ఆత్మహత్య ఘటనపై వైసీపీకి పునువుతూ ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది ఈ డ్రగ్ మాఫియాను పోషిస్తున్న వైసీపీ అంటూ చంద్రబాబు చేసిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చింది ఆరోపణను కూడా ప్రముఖంగా ఇచ్చింది ఇక జనసేనలో మూడు స్థానాలే పెండింగ్ అంటూ మరో వార్తనిచ్చారు పొత్తినిపై కోపం కారణంగానే ఉగ్రవాద దాడి జరిగిందన్న అభియోగాలు ఆరో సమాచార ప్రచారం జరుగుతోంది ఈనాడు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు అదనపు ఎస్పీలని అరెస్ట్ చేశారు స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం బ్యారేజీ నిర్మాణ ప్రాంతాలను ఎలా ఎంపిక చేశారు అన్న వార్తలను ప్రసరించారు కవిత కస్టడీకి మరో కస్టడీ మరో మూడు రోజులు వెలుగు లెక్కర్ స్కామ్లో కవిత మేనలుడు అంటూ కథనానిచ్చారు బీఆర్ఎస్లో ఉండేదెవరు పోయేదెవరు అంటూ మరో వార్తనిచ్చారు భారీగా దోపిడీకి తెరదీసిన మిల్లర్లు అంటూ స్టోరీ ఇచ్చారు నమస్తే తెలంగాణ మొన్న కళకళ నేడు వెలవెల మిడ్ మానేర్ దుస్థితిపై నమస్తే తెలంగాణ బ్యానర్ కథనాన్నిచ్చింది నీటికి ఎద్దడి ఏర్పడిన తీరుపై కాంగ్రెస్ లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు సమా సామాజిక సమతూకం బీఆర్ఎస్ లోక్సభ సీట్లలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం అంటూ స్టోరీ ఇచ్చారు బీజేపీకి టచ్లో డీకే శివకుమార్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ హనుమంతరావు వ్యాఖ్య వార్త మే లేదా జూన్లో తెలంగాణలో కొనగలన జరిగే అవకాశం ఉంది విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం జగన్ పిలిపిచ్చారు భూటాన్ పదమూడవ పంచవర్ష ప్రణాళిక పదివేల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోడీ విరాళాలు లేకుండా పార్టీ నడపలేమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు ఆంధ్రప్రభ ఏపీ ఓటర్ల స్వేచ్ఛకు భంగం అంటూ స్టోరీ సర్వేపై కథనాన్నిచ్చారు సర్వేలు జరుగుతున్న తీరు వైసీపీ ఎలక్షన్ వింగ్ అప్రమత్తం సీఎం నుంచే సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రచారయాత్రలు హిందూ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా లంచాలను బీజేపీ చట్టబద్ధం చేసిందని కాంగ్రెస్ ఆరోపించిన వార్తను హిందూ పత్రిక బ్యానర్గా ఇచ్చింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా డకన్ క్రానికల్ కరువు సాయం కోసం ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వార్తను ప్రముఖం ఇచ్చారు లెక్కర్ స్కామ్ కేసులో కవిత మేనలుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అక్రమ అరెస్టుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ఇచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్ బోగస్ కంపెనీతో నాలుగు వందల యాభై కోట్లు సహహా చేసిన సీఎం రమేష్పై ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యానర్ ఇచ్చింది నేడు బీజేపీ ఐదో జాబితా ఉండవచ్చు